लगवेलाम। हिंदुस्तान शिप यार्ड लो चोट चेसुकुन्न घोर प्रमादं पै आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आरा तीसारु। प्रमाद घटना विवरालनु अक्कडि अधिकारुलनु अडिगि तेलुसुकुन्नारु। తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ను సీఎం జగన్ ఆదేశించారు। గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు। ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు। మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ నుంచి విశాఖకు బయలుదేరారు। కాగా క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలి పోవడంతో 11 మంది కార్మికులు మృతి చెందారు। కార్మికుల మృతిపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు। ఈ నెల 5వ తేదీన తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది। ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది। ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి మంత్రులు, సిఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నత అధికారులు హాజరు కానున్నారు। ఈ భేటీలో ప్రధానంగా కరోనా మహమ్మారి నియంత్రణపై ఎక్కువ దృష్టి సారించనున్నారు। కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా విశ్లేషించనున్నారు। సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణంపై చర్చించనున్నారు। నియంత్రిత సాగు పద్ధతిలో వ్యాపారంతో పాటు పలు అంశాలపై చర్చలు జరుపునున్నారు। టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు। తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం టిఆర్ఎస్ పార్టీనేనని పేర్కొన్నారు। మంత్రి శనివారం మాట్లాడుతూ 2001 జూలైలో జలదృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్ మంచి లక్ష్యంతో టిఆర్ఎస్ పార్టీ స్థాపించాలని పార్టీ ఏర్పాటు అయిన ముహూర్తం చాలా బలమైనదని అన్నారు। 100 సంవత్సరాల పాటు ఇలాగే పార్టీ దృఢంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు। గతంలో చంద్రబాబు పాలనలో జలదృశ్యం నుంచి తమను రోడ్డుపైకి గెంటేశారని కానీ ముహూర్త బలంతో తాము ఇంత దూరం వచ్చినట్లు తెలిపారు। రోడ్డుపై పడ్డ పరిస్థితి నుంచి ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ భవన్లో 60 లక్షల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగామని తెలిపారు। అన్నం తిన్నారో అటుకులు బుక్కారో కానీ అన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొని కార్యకర్తలు పార్టీని ఇంత ఎత్తుకు తీసుకొచ్చారని గుర్తు చేశారు। మొదటి 13 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీపై అనేక కుట్రలు జరిగాయని పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు। టిఆర్ఎస్ పార్టీకి ఒకటే రాష్ట్రం, ఒకటే లక్ష్యం, తెలంగాణ ప్రజల కళ్ళల్లో సంతోషం చూడటమే మా లక్ష్యం। పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు 47 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాం। కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నాం। భారతదేశంలో ఏ పార్టీ లేనంత పటిష్టంగా టిఆర్ఎస్ పార్టీ ఉంది। ఎలాంటి ఎన్నికలు అయినా ప్రత్యర్థులను మా పార్టీ కాకవికాలం చేస్తుంది। టిఆర్ఎస్ తిరుగులేని పార్టీ అని కేటీఆర్ తెలిపారు। కార్యకర్తల ఇంటికే ఇన్సూరెన్స్ చెక్కులు అందించాం। జిల్లాలో పార్టీ కార్యాలయాల భవనాలు దాదాపు పూర్తి అయ్యాయి। కరోనా సంక్షోభంతో శిక్షణ కార్యక్రమాలు వాయిదా వేశాం। కరోనా కష్టకాలంలో ప్రజలకు పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలి। నా జన్మదినం సందర్భంగా నేను నా నియోజకవర్గానికి 6 అంబులెన్స్లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో మిగతా నాయకులు కూడా అందరూ కలిసి 100కు పైగా అంబులెన్స్లు సమకూర్చారు। కరోనా సంక్షోభం పూర్తిగా పోయే వరకు ప్రజలకు అండగా ఉందామని పిలుపునిచ్చారు। కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం హనుమాపురం గ్రామంలో బోయబట్ట రంగయ్యకు చెందిన భూమి తగాదాలు చాలా ఏళ్లుగా కోర్టులో కేసులు నడుస్తున్నందున భూమి సాగు బడిలో లేక అలానే ఉండిపోయింది। ఈ రోజు దాయాదులైన దుబ్బ ఎల్లప్ప, వర్గీయులు ఈరన్న, మాజీ సర్పంచ్ చిన్న ఈరన్న, బలరాం, దేవేంద్రలు కేసు పెండింగ్ లో ఉన్నా కూడా ట్రాక్టర్ తో సేద్యం చేయడానికి ఉపక్రమించగా కేసు పెట్టిన బోయ మట్క రంగయ్య కుమారులు అడ్డుకున్నారు। దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది। దీంతో ఇరు వర్గాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు। గాయపడిన క్షితగాత్రులను హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఘటన విషయం తెలుసుకున్న పెద్ద కడబూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। పెద్దయ్య గ్రూప్, ఎల్లప్ప గ్రూప్ అనేది పొలం విషయంలో కొట్లాడుతున్నారు। పిల్లలు ఒక్కోవైపు 7-7 మందికి గాయాలైనాయి। వీళ్ళు ప్రస్తుతం హాస్పిటల్ కి తీసుకొని వచ్చినాం। వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం। పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా సార్? మనకు తెలియదు, ఇంకా మనకు కొత్త కదా కనుక్కున్నాక। నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో రోజు రోజుకు కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండటంతో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి చర్యలు చేపట్టారు।
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో షాప్ షాప్ తిరుగుతూ ఉదయం 10 గంటల వరకే షాపులు తెరుచుకోవాలని ఆమె వ్యాపారులను కోరారు. దీంతో కొల్లాపూర్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించారు. మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి వ్యాపార సముదాయాలను దగ్గరుండి మూసివేయించారు. వ్యాపారులందరూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే షాపులు తెరుచుకోవాలని అలాగే ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని తెలిపారు. పట్టణంలో తాజాగా కరోనాతో 3 మృతి చెందారు. కొల్లాపూర్లో కరోనా కేసులు రోజు రోజుకు అత్యధికంగా నమోదు అవుతుండడంతో లాక్ డౌన్ విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని కోరారు. నా పేరు విజయలక్ష్మి, నేను మున్సిపల్ చైర్పర్సన్ కొల్లాపూర్లో. ఈ కొల్లాపూర్లో వ్యాపారులందరూ వాళ్ళకు వాళ్ళే లాక్డౌన్ చేసుకొని అందరూ షాపులు బంద్ చేసుకున్నారు. సంతోషంగా అనిపిస్తుంది. అందుకోసమని ప్రజలకు కూడా మేము అందరికీ అర్థమయ్యేలాగా బయటికి వచ్చి వాళ్ళకి కరోనా గురించి జాగ్రత్తలు చెప్తున్నాము. కరోనా చాలా ప్రమాదంగా ఉంది అని ప్రజలందరూ కూడా కొల్లాపూర్లో షాపు యజమానులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ షాపులు వాళ్ళు బంద్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగడూరు మండలంలోని పెసల దిన్నె పార్లపల్లి గ్రామాలలో ఆదోని ట్రైనీ డిఎస్పీ జయరాం ప్రసాద్ అధ్యక్షతన సిఐ మహేశ్వరరెడ్డి పాల్గొని పెసల దిన్నె పార్లపల్లి గ్రామాల ముస్లిం సోదరులతో బక్రీద్ పండుగను పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భయంకరమైన కరోనా వైరస్ కారణంగా ప్రార్థన మందిరాల్లో కాకుండా ఎవరి ఇంటి దగ్గర వారే బక్రీద్ పండుగను సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు ధరించి చేతులకు శానిటైజర్లు వేసుకుని ప్రశాంతంగా జరుపుకోవాలని, పశువులను వధించకూడదని తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసు వారిని సంప్రదిస్తే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మాలింగ, మునిస్వామి, సుధాకర్, హోంగార్డ్ నరసింహులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సార్ డిఎస్పీ సార్ కొత్తగా వచ్చాడు, మనకు జయరామ్ ప్రసాద్ సార్ అని చెప్పేసి ఒక నెల రోజుల పాటు మన దగ్గరే ఉంటారు సార్. మన స్టేషన్లో మన దగ్గరే ఉంటాడు, ఇక్కడే డ్యూటీ చేస్తాడు. రేపు బక్రీద్ గురించి సార్ కూడా అవగాహన ఉండాలని చెప్పేసి సార్ చూద్దాంపా అని చెప్పి మనం తీసుకొని వస్తాం సార్కి. సార్ కూడా రేపు బక్రీద్ గురించి నాలుగు మాటలు నేను చెప్తాడు. సార్ చెప్పినటువంటి మాటలు విని మీరు అవన్నీ కూడా రేపు తూచా తప్పకుండా పాటించి పోలీస్ వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించద్దు, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు. పండగను పండగలాగా ప్రశాంత వాతావరణంలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ఎల్లవేళ ఏడాది బక్రీద్ జరుపుకుంటారు. ఈరోజు ఇంత స్పెషల్గా మళ్ళీ మళ్ళీ మేము పదే పదే చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఈ కరోనా ముఖ్యంగా ఎక్కడైనా ఎక్కడైతే జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు, శుభ్రత పాటించకుండా ఉంటారు, అక్కడ బాగా ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ పండగని శాంతియుతంగా జరుపుకుంటారని ముఖ్యంగా ఇక్కడ రావడం జరిగింది. చతుర్వేశయాలో తెలిసిందే, కాకపోతే కొన్ని కొన్ని అప్పుడప్పుడు చెదురుమదురు సంఘటనలా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే యానిమల్స్ ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తారో ఆ పీరియడ్ ఆ టైం పీరియడ్ని ఎంత వీలైతే అంత తక్కువ కుదించి త్వరగా ముగించేయండి. ఎర్లీ మార్నింగ్ చేస్తారా? ముఖ్యంగా కరోనా ఈవేళ ఉన్నాయా కేసులు? మరి ఎంత జాగ్రత్త పాటించాలి? ఇప్పుడే అక్కడికి వెళ్ళిన పెద్ద అక్కడైతే లేవు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. కరోనా పరంగా అయితే మాత్రం శానిటైజేషన్ మాస్క్ ధరిస్తూ లేదు, గుంపులు గుంపులుగా తిరగండి పండుగ అని చెప్పేసి. మీకు లేదా మసీదుకి వెళ్ళి నమాజ్ చేసిన అవసరం లేదు. భగవంతుడు ఏ రోజు మనం ఆ రోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అదే దాని ప్రకారం చేయాలి. అది కూడా మీరు చేసుకున్నది కూడా సైలెంట్గా 3 రోజుల నుంచి కూడా క్లోజ్ చేసేయాలి. సో అంటే సబ్జెక్ట్ మొత్తం ఖచ్చితంగా పాటించి ఈ పండుగ మీరు చేసుకోండి. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మా ఫోన్ చేసి మీరు మాత్రమే ఒకరికొకరు కొట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా పోలీసుల నుంచి మీకు ఏ సమస్య తెలుస్తాం. ఒకవేళ మా సార్ కాకపోతే సేఫ్ తీసుకుని ఆరేం తీసుకుని ఇబ్బంది అయ్యా వారు మీరందరూ దాన్ని ఫాలో అయ్యి ప్రతి దాంట్లో చిన్న సంఘటన ఏదో జరుగుతున్నాం. అవి అన్నీ కూడా రేపు ఏమీ జరగకూడదు. అలాంటి మీకు సంస్కృతి పాటిస్తూ మాస్కులు ధరించి పండుగ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో నిర్వహిస్తున్న కార్మికుల రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపారు. యారన్ డిపోల ద్వారా నూలును 40% సబ్సిడీలో అందించాలని కోరారు. వ్యవసాయం అనంతరం అతిపెద్ద రంగం చేనేతేనని కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలన్నారు. పెట్టుబడి సహాయం కింద 50,000 రూపాయలు అందించాలని, చేనేతను కార్మిక శాఖలో చేర్చాలని, ఈఎస్ఐ తో పాటు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాస్ శ్రీను, జూలూరి ఆంజనేయులు, పద్మశాలి సంఘం నాయకులు రాపోలు నారాయణ, కోమటి వీరేశం, జూలూరి శ్రీనివాస్, కేశవులు, తిరందాస్ వాసుదేవులు, గుర్రం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు అర్ధాకలతో అలమటిస్తూ ఈరోజు వాళ్ళు పనులు లేక రోడ్డెక్కాల పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దీక్షలు నిర్వహిస్తున్న చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. మేము అర్ధాకలతో అలమటిస్తున్నాం, మాకు పనులు లేక ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభుత్వం మాకు మా పని కల్పించు, మేము ఉత్పత్తి చేసిన మా వస్త్రాన్ని కొనుగోలు చేసి మళ్ళీ మాకు పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. మేము కూడా ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులకు ఏ విధంగా అయితే మీరు ధాన్యం కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ శ్రమ రైతుల శ్రమ, అది ఇది కూడా ఈ కార్మికుని శ్రమ. ఈ శ్రమను కూడా మీరు విపత్కర పరిస్థితులలో ఏ రోజు కూడా అడగలేదు. వీళ్ళు ఎందుకు అడగలే అంటే ఆ రోజు నడిపించారు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు నడవక నేసిన చీరలన్నీ పేరుకొని పోయి, వసూలు పేరుకుపోయి మళ్ళీ మాస్టర్ రివర్స్ పనిచ్చే పరిస్థితి లేక కార్మికులు అల్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం గమనించాలి, ఎందుకంటే భారత రాజ్యాంగంలోనే జీవించే హక్కు కల్పించారు. జీవించే హక్కును కాలరాసేది ఎవరికి అధికారం లేదు. ప్రభుత్వాలు ప్రజలకి కనీసంగా వారికి పని కల్పించాలి, ప్రభుత్వమే కల్పించాలి. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ వసూలు పేరుకుపోయిన వసూలు ఒక 500 కోట్ల రూపాయలు పెడితే బ్రహ్మాండంగా వాళ్ళ పనులు మళ్ళీ నడుస్తాయి, మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటారు. ఒకటే మేము డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని పేరుకుని వసూలు కొనుగోలు చేయాలి. దాంతోపాటు యారన్ సబ్సిడీలు ఇస్తున్నారు, యారన్ సబ్సిడీ 40% గవర్నమెంట్ ఇస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గవర్నమెంట్ రేషన్ షాప్లో బియ్యం అయితే ప్రభుత్వం ఎలా ఇస్తుందో యారన్ డిపోల ద్వారా ప్రతి కార్మికునికి నూలును అందించాలని మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు కార్మిక శాఖలో వీళ్ళని చేర్చాలని, చేరిస్తే వీళ్ళకి ఈఎస్ఐతో పాటు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. అంతేకాకుండా కార్మికుల్ని కండికి రెక్కలా కాపాడాల్సిన పరిస్థితి ప్రభుత్వాలది, ఎందుకంటే కార్మికుడు ఎక్కడైనా కార్మికుడే కాబట్టి ప్రభుత్వం దీని వైపు ఆలోచించాలి. అంతేకాకుండా ఇంకొకటి, పక్క రాష్ట్రంలో పెట్టుబడి సహాయం ఇస్తున్నారు, 24,000 రూపాయలు జగన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో 50,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద అందించాలని, అంతేకాకుండా చేనేత చేయూత పథకాన్ని ప్రభుత్వమే ఆగిపోయి ఉన్నది ప్రస్తుతం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. ప్రభుత్వమే కార్మికుని వాటాదనాన్ని ప్రభుత్వం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రానున్న కాలంలో ఉభయత్తున ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దాన్ని ఆ వైపు నుంచి లేదా మేము కూడా మాకు కూడా తెలిసి పొలిటికల్ పార్టీస్ మేము కూడా పట్టుకొచ్చి అవసరం ప్రభుత్వం దుమ్మెచ్చి పోయించగలం, అది వద్దని మేము ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం ఈ రకంగానైనా మాకున్న శాంతిని, ఓపికని, సహనాన్ని ప్రభుత్వం వేరే రకంగా ఆలోచించకుండా ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయాలని కోరుతాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్, తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్.